పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం అన్నా అన్నా ఒకసారి అన్న మాట ఏమై సంతోష్ వస్తానో రాలు అన్నా అన్నా వస్తానా నువ్వు తిడతావని నేనేం తిడతాబాయ్ నేను బలిచినా నీలేక అన్నా అట్లా మాట్లాడరా బలిచినో కొడక నువ్వు ఏమనుకుంటున్నావు తమాషాలు చేస్తున్నావా అది అదేందన్న అట్లా అంటారు నేను వచ్చిన అంటే కాల్ చేసి నరకేస్తా కొడక నువ్వు ప్రెస్ లో ఉండదు కనబడదు ఎందుకన్నా ఏమైందన్నా రికార్డ్ చేయడం అమ్మని తగ్గించుకొని రికార్డ్ చేసుకోమని చెప్తున్నా రికార్డ్ చేయి నువ్వు ఇది అంటే ఎందుకు అంటే ఎందుకు కొడక తమాషాలు చేస్తున్నావా ఎందుకన్నా ఏమైందన్నా ఏమైనా అది ఏం కాలేదే వచ్చి మాట్లాడికరా నువ్వు మొగడు కావా నువ్వు ఆడి మాట్లాడవా అన్నా అవన్నీ ఇట్లా మాట్లాడకన్నా అన్న మాట్లాడడం కాదు ఇంటికి వచ్చి నరకేస్తా కొడక ఇప్పుడు వచ్చి తప్పు చూపించలేదు కాదన్నా మీరు అట్లా భయపెట్టడం తప్పు కదన్నా భయపెట్టడం కాదు చెప్తున్నా నేను భయపెడతలేను సూట్ చేస్తున్నా నువ్వు రా నీకు నేను వస్తా ఇప్పుడు కాదన్నా ఇప్పుడు జాతీయ రహదారి మీద కబ్జాలు లేవా రాను జాతీయ అమ్మని దంగించుకొని నువ్వు ఎవడెవరు నా మీద పేరు పెట్టి రాయనికే అన్నా అందరు టీఆర్ఎస్ నాయకులే కదా వాళ్ళంతా పెట్టి రాయనికే నువ్వు ఎవడెవరు అన్నా ఇప్పుడు అందరు టీఆర్ఎస్ నాయకులే కదా ఇప్పుడు అఫ్జల్ టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ టీఆర్ఎస్ నాయకులు కదా అనవసరంగా ఇంకా బీపీ లేకపోతే తప్పు రాదు నువ్వు రా నేను నేను వస్తా అన్నా నువ్వు ఇట్లా బెదిరిస్తే మళ్ళా మాట్లాడక బెదిరిస్తా నీ ఫాల్తుగానే బెదిరిస్తా నేను నా లెవెల్ అన్నా నువ్వంటే గౌరవం అన్న కానీ నువ్వు అట్లా మాట్లాడితే గౌరవం నువ్వు రాసేదే ఉంది అన్న ఇప్పుడు నేను ప్రెస్ నీ సాక్షి దగ్గరికి నీ ఎండి దగ్గరికి వస్తా సాంఖ్య దగ్గరికి మాట్లాడుతున్నాను ఇప్పుడు నువ్వు చేసే తడికలతో చేసే బ్లాక్ మెయిల్ మొత్తం ఎవరు ఎవరు చేసిన అంటే నువ్వు రాయించి కాదన్నా ఒక మీరు ఎమ్మెల్యేగా ఉండి అంటే అన్యాయాల అక్రమాలు బయట తీస్తే నువ్వు ఇట్లా భయపెడతావా నువ్వు రాయే నువ్వు తమాషాలు తిన్న కానీ నువ్వు రాను ఎందుకన్నా ఇప్పుడు ఫోన్ లోనే తిడుతున్నావు వస్తాయి కదా కొట్టినా కొట్టావా కాదన్నా నువ్వు ఫోన్ లోనే ఇంత తిడుతున్నావు చెప్తున్నా అంతే సరే నువ్వు ఎట్లా రావా నేను చూస్తా అన్నా నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి కలుస్తా అన్న నువ్వు ఎట్లా రావా నేను చూస్తాను నేను సంగతి చూస్తాను ఇక మీరు అనుకున్నావు కాదన్నా నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి కలుస్తా ఇప్పుడు నువ్వు ఫ్రీ